స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు రిలీఫ్ దక్కలేదు సిఐడి కౌంటర్ దాఖలుకు సమయం కోరింది దాంతో విచారణను ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది హైకోర్టు మరోవైపు ఇవాళ బాబుతో ములాఖత్ కానున్నారు బాలయ్య పవన్ కళ్యాణ్ బాబుకు మరికొన్ని రోజులు జైలు తప్పేలా లేదు బయటకు వచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారాయన దాంతో ఇవాళ ములాఖత్తులో కలిసేందుకు సిద్ధమయ్యారు ముగ్గురు నేతలు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లోకేష్ ముగ్గురు కలిసి ఉదయం పదకొండున్నరకు ములాఖత్ కానున్నారు ఇందుకోసం ప్రత్యేక విమానాల్లో రాజమండ్రి వెళ్లనున్నారు ముందుగా బాలకృష్ణ రాజమండ్రి వెళతారు ఉదయం ఏడున్నరకు హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్లనున్నారు బాలయ్య అక్కడి నుంచి టీడీపీ క్యాంప్ కార్యాలయానికి వెళతారు ఆ తర్వాత మరో ఫ్లైట్లో ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సెంట్రల్ జైలుకు వెళతారు అప్పటికే బాలకృష్ణ లోకేష్ అక్కడికి చేరుకుంటారు ముగ్గురు కలిసి పదకొండున్నరకు చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు కాసేపు బాబుతో రాష్ట్రంలో తాజా పరిస్థితిపై చర్చిస్తారు తర్వాత జనసేనాని రాజమండ్రి ఎయిర్పోర్టుకు వెళతారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నారు మరోవైపు చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని రిమాండ్ను సస్పెండ్ చేయాలని ఏసీపీ కోర్టులో విచారణపై స్టే కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు బాబు జస్టిస్ శ్రీనివాసరెడ్డి ధర్మాసనం ముందు ఈ పిటిషన్లు విచారణకు వచ్చాయి చంద్రబాబుపై సిఐడి తప్పుడు కేసు నమోదు చేసిందని అరెస్టు విషయంలో నిబంధనలు పాటించలేదని హైకోర్టుకు చెప్పారు లాయర్ లూథ్రా అయితే అవతలి పక్షం వాదనలు వినాల్సి ఉందన్న ధర్మాసనం సిఐడిని కౌంటర్ వేయాలని ఆదేశించింది కౌంటర్ దాఖలకు సీఐడి గడువు కోరడంతో ఈ నెల పంతొమ్మిదికి తదుపరి విచారణను వాయిదా వేశారు ఈ నెల పంతొమ్మిదిలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు ఆ తర్వాత రెండు పక్షాల వాదనలు వింటామని వెల్లడించింది ఇదే సమయంలో తాను గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసినందున ఈ పిటిషన్ను తాను విచారణ చేపట్టడంలో మీకేమీ అభ్యంతరం లేదు కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు తమకెలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూధ్రా బదులిచ్చారు అయితే ఏసీబీ కోర్టులో చంద్రబాబును కస్టడీలోకి తీసుకునేందుకు సిఐడి పిటిషన్ వేసిందని సిద్ధార్థ లూధ్రా గుర్తు చేయడంతో ఈ నెల పద్దెనిమిది వరకు కస్టడీ పిటిషన్పై కౌంటర్ వేయాలని కోరొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది కేసు కొట్టివేయాలి ఎఫ్ఐఆర్ చెల్లదు అని అడిగారు దాని మీద సిబిసిఐడి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు సిబిసిడీ వాళ్ళు యాక్సెప్ట్ చేయబోయేటప్పటికి కౌంటర్ దాఖలు చేస్తామన్నారు కౌంటర్ దాఖలుకి వారం రోజుల టైం అడిగితే సోమవారానికి వాయిదా వేశారు ఈ లోపల పోలీస్ కస్టడీ పిటిషన్ చేయొద్దు అని చెప్పి కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి పిటి వారెంట్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ అప్లికేషన్ వేశారు చంద్రబాబు ఈ పిటిషన్ సైతం ఈ నెల పంతొమ్మిదికి విచారణ వాయిదా పడింది